జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 PM డిబేట్. హోంమంత్రి అమిత్ షా నోట లోక్సభలో మరొకసారి పీఓజేకే మాట వచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో అమిత్ షా నోటి నుంచి వచ్చినటువంటి ఈ మాట దేనికి సంకేతం? పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, చాలామంది పీఓకే అంటారు కానీ పీఓకే కాదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, ఇలా ఎందుకు పిలుస్తారో కూడా ఈ చర్చలో మనం మాట్లాడదాం. అసలు ఈ పీఓజేకేని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది సరైనటువంటి సమయమేనా? అలాంటి సాహసం మోదీ ప్రభుత్వం చేస్తుందా? ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఈ విషయాల గురించి ఇవాటి చర్చలో మనం మాట్లాడదాం. నాతో పాటు ప్రస్తుతానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజుగారు, నమస్తే. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చ, గత సంవత్సర కాలంగా ఇంకా ఎక్కువగా జరుగుతోంది. తాజాగా అమిత్ షా గారు కూడా లోక్సభలో ఈ మాటను ప్రస్తావించడం జరిగింది. ఆ పీఓజేకేలో ఉన్నటువంటి 24 కూడా మనవే, ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఈ ప్రభుత్వానికి కన్సిస్టెంట్గా ఇదే పాలసీ చాలా సంవత్సరాలుగా ఉన్నది. ఇది మనం చూస్తే కనుక ఆర్టికల్ 370 సవరణ చేసినప్పుడు, ఆర్టికల్ 35ని తీసేసి ఆర్టికల్ 370 సవరణ జరిగినప్పుడు, అప్పుడు కూడా లోక్సభలో రాజ్యసభలో అమిత్ షా గారు అదే చెప్పారు, ఉస్కే లియే హమ్ ఖూన్ దేంగే అన్నారు. అంటే వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలని వెనక్కి తీసుకోవడానికి మేము రక్తం చిందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు జమ్మూలో చాలా పర్యాయాలు ఆయన అక్కడ పర్యటించినప్పుడు, అక్కడ మనకు మన సైన్యం ఒక యుద్ధం చేసి గెలిచినటువంటి దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా, మా బాబా భోలేనాథ్ యహాహో ఔర్ మా శారదా వహాహో ఏ సహీ నహీ హే అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ అమర్నాథ్ ఉండి అక్కడ శారదాపీఠం వాళ్ళ కంట్రోల్లో ఉండడం అనేది తప్పు, అది మనం మళ్ళీ వెనక్కి తీసుకోవాలని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే సంఘ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మనకు సర్కారీ ఎవరైతే మనకు దత్తాజీ హోస్బోళే ఉన్నారో ఆయన కూడా అదే మీటింగ్లో ఆయన కూడా చెప్పారు తప్పకుండా మన పీఓజేకే అన్నది, తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా భారతదేశంవే, అవి వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. కిరణ్ రిజిజు గారు అదే మాట్లాడారు, జితేంద్ర సింగ్ అదే మాట్లాడారు, ఆర్మీ చీఫ్ మాట్లాడారు, మాకు కనుక ఆర్డర్స్ ఇస్తే మేము ఎప్పుడైనా దాన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని. వికే సింగ్ గతంలో అన్నారు, వికే సింగ్ గారు ఆయన మంత్రి ఇప్పుడు, నేనేమన్నాడంటే గత ఆర్మీ చీఫ్ కూడా చెప్పారు, ఆయన ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు కూడా. వికే సింగ్ గారు ఆఫ్కోర్స్ ఆయన చాలా కాలమైంది పదవి విరమణ చేసి, గత 10 ఏళ్ళుగా ఆయన మోదీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉంటున్నారు, కానీ ఆర్మీ చీఫ్స్ కూడా చెప్పారు. అంటే పదవిలో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్స్ ఏం చెప్పారంటే, మాకు కనుక ప్రభుత్వం ఆదేశం ఇస్తే యాక్షన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మాకు ప్లాన్స్ అన్ని రెడీగా ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వంలో ఒక క్లారిటీ ఉన్నది, పీఓజేకే అన్నది మాదే, మేము వెనక్కు తీసుకోవాలి, స్పష్టత వాళ్ళకు ఉన్నది. మనకు 1994 ఫిబ్రవరి నెలలో పివి నరసింహారావు గారు, అప్పటి పివి నరసింహారావు గారి ప్రభుత్వము ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని మొత్తం అందరూ కూడాను 100% దాన్ని ఆమోదిస్తూ దాన్ని పాస్ చేసిన ఇదేంటంటే రెజల్యూషన్ ఏంటంటే, వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా భారత భూభాగమే, ఇది మాదే, ఎప్పుడైనా వాళ్ళు తిరిగి ఇవ్వాల్సిందే, మేము తీసుకోవాల్సిందే అని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. కాబట్టి దాంట్లో ఎటువంటి మార్పు లేదు. కాకపోతే దాన్ని ఎలా వెనక్కు తీసుకుంటారన్న దాంట్లోనే చర్చలు ఉండొచ్చు. యుద్ధం చేసి తీసుకుంటామా? యుద్ధం చేసి తీసుకుంటే మరి మనకు అది కాకుండా వేరే మార్గం ఉందా? అదే మరి ఆ మార్గాలే మనం చూస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే, గతంలో మనకు వ్యతిరేకంగా అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు ఉండేవి, ప్రజలు కూడా భారతదేశాన్ని వాళ్ళు హేట్ చేసేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి పీఓజేకే కావచ్చు, గిల్గిట్ బాల్టిస్తాన్ కావచ్చు, వాళ్ళు పాకిస్తాన్కే వత్తాసు పలికేటువంటి వాళ్ళు చాలామంది ఉండినారు. అక్కడ మీర్పూర్ అని చెప్పి ఒక ప్రాంతం ఉన్నది పీఓజేకేలో, దాన్ని యాక్చువల్గా పీఓజేకే అని కూడా అనకూడదు, దాన్ని వెస్ట్రన్ జమ్మూ అని పిలవాలి. ఓకే, నిజంగా కాశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా వాళ్ళ దగ్గర లేదు. కాశ్మీరీ భాష మాట్లాడే వాళ్ళు ఎవరు కూడాను పాకిస్తాన్ అధీనంలో లేరు, కానీ వాళ్ళు కాశ్మీర్ పేరు చెప్పి ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని ఏజేకే అని పేరు పెట్టి దాన్ని నడిపించుకున్నారు. ఎందుకంటే కాశ్మీర్ అంటే కానీ కాశ్మీర్ ముస్లిమ్స్ కాబట్టి అది ఒక ఇంటర్నేషనల్గా దాన్ని తీసుకెళ్లారు. మనం కూడా తప్పు కదా, ప్రొజెక్షన్ క్రియేట్ చేసి కరెక్ట్ దాన్ని కూడా మనం పీఓకే అంటున్నాం, పాకిస్తాన్ ఆక్యుపేట్ కాశ్మీర్. కాశ్మీర్ వాళ్ళ అధీనంలో లేదు, మొత్తం కాశ్మీర్ వ్యాలీ మన దగ్గరే ఉన్నది. ఒక శారదాపీఠం దాని దగ్గర ఉన్నట్టు 2-3 గ్రామాలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి తప్పితే, కాశ్మీర్ వ్యాలీకి సంబంధించి అక్కడ కూడా కాశ్మీరీ భాష మాట్లాడే వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర లేరు, అందరూ ఇటు వచ్చేసారు, ఎవరు లేరు వాళ్ళ దగ్గర. మనకు ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది డోగ్రా,
పంజాబీ సెరాయికి మాట్లాడేటువంటి భాషలు మాట్లాడేటువంటి వెస్టర్న్ జమ్మూ మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నది. దాంట్లో మీర్పూర్ అని ఒక ఊరున్నది. మొన్ననే నవంబర్ 25న మీర్పూర్ దివస్ కింద వాళ్ళందరూ అబ్జర్వ్ చేశారు జమ్మూలో. మీర్పూర్లో నవంబర్ 25, 1947లో 20,000 మంది హిందువులను ఉచగోత కోయబడ్డారు. ఆ మీర్పూర్ అన్న పట్టణం మొత్తం మునిగిపోయింది. అక్కడ మంగ్లా డ్యామ్ అని ఒకటి కట్టారు. మంగ్లా డ్యామ్ కట్టడంతో మీర్పూర్ పాత పట్టణం అంతా మునిగిపోయింది. మంగ్లాదేవి మందిరం ఉన్నది, అది కూడా నీటి మట్టం అయిపోయింది. వాళ్ళందరూ విస్థాపితులైపోయి ఈ పంజాబీల దగ్గరకు వచ్చి ఇస్లామాబాద్లో వాళ్ళు భూములు కొనుక్కోవాల్సినటువంటి అవసరం పడింది. వాళ్ళకి భూములు కూడా చాలా ధరలు పెంచేసి పంజాబీలు వాళ్ళకి అమ్మారు. వాళ్ళు అంత పైసలు లేనటువంటి వాళ్ళందరూ ఇంగ్లాండ్, అక్కడ యూకే అంతా వెళ్ళిపోయారు. వాళ్ళలో వ్యతిరేకత భారతదేశం మీద విపరీతంగా ఉండేది. అంటే మన వాళ్ళైనటువంటి వాళ్ళు, మీర్పూర్ మనదే, మీర్పూర్లో ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తానీల కంటే ఎక్కువ భారతదేశం పట్ల వాళ్ళకు వ్యతిరేకత ఉండేది. ఇటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మనం క్రమేపీ చూస్తున్నాం. వాళ్ళందరూ ఆర్ పార్ జోడ్ దో, కార్గిల్ రస్తా ఖోల్ దో అని వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. కార్గిల్తో కలిపేయండి, మా మీతో సంబంధం లేదు, మాకు పాకిస్తాన్తో సంబంధం లేదు, మేము లదాక్ కార్గిల్తో వెళ్ళిపోతాము, మన జమ్మూ కాశ్మీర్తో వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఎన్నో నెలలుగా అక్కడ పాకిస్తానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి, అక్కడ నినాదాలు ఇస్తున్నారు వాళ్ళు. మాకు పాకిస్తాన్తో ఎటువంటి సంబంధం లేదు, ఏ జో దహ్షత్ గర్దీ హే ఇస్కే పీచే వర్దీ హే అన్నట్టు నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి మరణకాండ అంతా కూడా ఆర్మీ చేస్తోంది అని వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు. సిపిఈసి కూడా వాళ్ళకి ఎటువంటి లాభం లేదు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో చైనాకు లాభం ఉన్నది, పాకిస్తాన్కి లాభం ఉన్నది, కానీ ఎవరికి దానివల్ల లాభం అనేది కనిపించట్లేదు. ఇటువంటి సమయంలో వాళ్ళు భారతదేశం పట్ల మొగ్గు చూపడం అన్నది జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు మనం తప్పకుండా అటువంటి ఒత్తిడి తీసుకొచ్చి క్రమేపీ భారతదేశం కావాలని ఆ ప్రజలే కోరుకున్న రోజు, పాకిస్తాన్ దాన్ని నిలుపుకోలేనటువంటి రోజు మన దేశంలో ఆటోమేటిక్గా విలీనం అవుతుంది. దాన్ని యుద్ధం చేసి తీసుకునేటువంటి పరిస్థితి కాదు, ఎందుకంటే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ స్టేట్. ఇప్పుడు రైట్ నౌ అలాంటి పరిస్థితి ఉందా? లేదు, ఇంకా ఆ పరిస్థితి ఇప్పుడిప్పుడే మొదలైంది, కాబట్టి కొంతకాలం పడుతుంది. దాన్ని క్రమేపీ మనం దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళామంటే కొంతకాలానికి మనకు అక్కడ ఉన్నటువంటి భావజాలం అంతా మారి భారతదేశానికి, భారతదేశం కావాలి అని కోరుకునే శక్తుల యొక్క బలం పెరగడం మొదలు పెట్టాక అప్పుడు మనం దాన్ని ఏమైనా చేస్తే ఏమైనా లాభం ఉంది, కానీ ఇప్పుడు మనం చేసామంటే ఇబ్బంది వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మన రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత ఆర్మీ చీఫ్ కూడా ఏం చెప్పారంటే, రేపటి రోజు కనుక యుద్ధం అంటూ వస్తే అటు సైడు పిఓజేకేలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఏం చెప్పారంటే, భారత సైన్యం వస్తే వాళ్ళకు మద్దతు ఇవ్వండి, వాళ్ళు మనవాళ్లే, వాళ్లకు మీరు సాయం చేయండి, యుద్ధంలో తోడ్పడండి అని చెప్పి వాళ్ళకు కూడా సూచన ఇవ్వడం జరిగింది. అది కాబట్టి యుద్ధం ఇప్పుడు చేయలేము, ఎందుకంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్. వాళ్ళు క్షీణిస్తున్న దశలో మనం కనుక యుద్ధం చేస్తే వాళ్ళందరూ ఏకమైపోతారు. వాళ్ళలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, బలూచీలు, సింధీలు, పష్తూన్లు, వాళ్ళందరూ ఏకమైపోయి మన మీద మళ్ళీ వాళ్ళు దాడి చేసేటువంటి, యుద్ధం చేసేటువంటి ప్రమాదం ఉన్నది. ప్లస్ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, చైనా వాళ్ళకు మద్దతుగా వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. క్షీణిస్తున్న శత్రువుని క్షీణించే వరకు మనం వదిలిపెట్టాలి. ఓడిపోతున్న శత్రువు చనిపోతున్న శత్రువుని బతికించరాదు. వాడు ఎంత క్షీణిస్తాడో అంత, క్షీణించిన తర్వాత ఆటోమేటిక్గా పీఓజేకే, గిల్గిట్ బాల్టిస్తాన్ మనకు వస్తుంది. కాబట్టి యుద్ధం చేయవలసిన అవసరం లేదు. క్రమేపీ పాకిస్తాన్ని ఎండగట్టి పాకిస్తాన్ ఎకానమీని కుదేలు చేస్తే కనుక మనకు పీఓజేకే దానంతట అదే మన దగ్గర వస్తుంది అనేది స్ట్రాటజీ మనం చూస్తాం. ఆ టైం వరకు వెయిట్ చేయాలంతే, కరెక్ట్, తొందరపడితే పరిణామాలు మరో రకంగా ఉంటాయి. కరెక్ట్. రైట్, చర్చలో జాయిన్ అయ్యారు నాతో పాటు సీనియర్ పాత్రికేయులు సురేష్ కొచ్చాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. సురేష్ గారు, ఈరోజు ఈ చర్చ ఈరోజుది కాదు, అయితే మళ్ళీ ఇప్పుడు ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అమిత్ షా గారు లోక్సభలో ఆయన మాట్లాడడం, సాధ్యాసాధ్యాలు ఏంటి, ఈ జియో పొలిటికల్ టెన్షన్ వాతావరణం ఉన్నటువంటి ఇప్పుడు అలాంటి సాహసం మోదీ ప్రభుత్వం చేస్తుంది, ఎందుకంటే ఇది ఒక ఎమోషన్, మనది మనకి ఇచ్చేసేయాలంటే ఎమోషన్, కానీ ఇన్ని ఇందులో చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ, ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు, సామాన్య ప్రజలకు తెలియదు. మీ ఒపీనియన్? పాకిస్తాన్ ఇప్పుడైతే మనకు తెలుసు ఆటా కోసం కొట్టుకుంటున్నారు అక్కడ. సో ఆ పరిస్థితిలో జమ్మూ కాశ్మీర్కి చాలామంది, నేను వీడియోలు చూస్తుంటాను, వాళ్ళు అంటే పీఓజేకేలు ఉన్న వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఉన్న డెవలప్మెంట్స్ చూసి, ఎందుకంటే లాస్ట్ వాళ్ళ దగ్గర 3 మెడికల్ కాలేజెస్ ఉండే, ఇప్పుడు దగ్గర 2 ఉండే యాక్చువల్లీ, ఇప్పుడు 7 అంత తీసుకొచ్చారు మెడికల్ కాలేజెస్. అట్లానే విపరీత ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, మిగతా డెవలప్మెంట్ అన్నీ నడుస్తుంది. లాస్ట్ ఎస్పెషల్లీ 370 తర్వాత చాలామందికి నడుస్తుంది అన్నమాట. అది చూసి అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఇది ఎందుకు కావట్లేదు అని, ఒక ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ వస్తుంది అక్కడ వాళ్ళకి. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఆల్మోస్ట్ 100% ముస్లిమ్స్ అటువైపు,
తీసుకున్న తర్వాత మనకి ఎక్కువ గొడవ ఉండకూడదు. వాళ్ళు ఇవ్వరు, పాకిస్తాన్ అయితే తీసుకొని చెప్పి మనకి రెడీమేడ్ ప్యాక్ చేసి ఇవ్వరు కదా. అక్కడున్న ప్రజలే కోరుకుంటే కూడా అది చాలా పెద్ద కొట్లాడవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ చెప్తారు అది మాది, ఇట్స్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్తారు వాళ్ళు. మనం చేసిన తప్పు, జవహర్లాల్ నెహ్రూ చేసిన అన్నిటికంటే పెద్ద బ్లండర్ అది, సీజ్ ఫైర్ ఆఫర్ చేయడం. అది ఎడ్వినా మౌంట్ బ్యాటన్ కూతురు, ఆమె బుక్లో రాసింది క్లియర్గా. ఎడ్వినా ఫోన్ చేసి నెహ్రూకి చెప్తే, అది నిన్న పార్లమెంట్లో కూడా వచ్చింది ఆ డిస్కషన్లో, ఎడ్వినా ఫోన్ చేసి నెహ్రూకి చెప్తే నెహ్రూ సీజ్ ఫైర్ ఆర్డర్ చేశారంట. ఆలోచించండి, ఏదో బయట దేశం నుంచి అంటే మన ముందు మౌంట్ బ్యాటన్ వాళ్ళ భార్య అని చెప్పొచ్చు, కానీ ఆమె మన దాంట్లో ఇంటర్ఫియర్ చేయడం ఏంటండి? నెహ్రూ ఇంత వీక్ మంచి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది అంతా పోయిన తర్వాత మనం ఇప్పుడు ఏడ్చుకొని ఫైదా లేదు కదా. అదే మనం లద్దాఖ్లో ఇచ్చేసాం కదా, ఒక పెద్ద వైపు ఒక ఇచ్చేసి నథింగ్ గ్రోస్ దేర్ అన్నాడు, ఎందుకు కొట్టుకుంటున్నాం అక్కడ అని. ఇదే ప్రాబ్లం అన్నమాట. ఈ పిఓజేకే రిటర్న్ తీసుకోవాలంటే మన దగ్గర ఆ కెపాసిటీ ఉండాలి హ్యాండిల్ చేయడానికి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు చాలా మటుకు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటుంది, అది అంత ఈజీ కాదు. చెప్పుకోవచ్చు మనం, మన స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఒక ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి బిల్డప్ చేయవచ్చు. చూడండి జమ్మూ కాశ్మీర్ మొత్తం ఎంత డెవలప్మెంట్ అని, మీ దగ్గర అసలు ఏం లేదు, మీరు అసలు ఆట కోసం కొట్టుకుంటున్నారు అక్కడ. మా తరఫు చూడండి, పెట్రోల్ చూడండి, 100 రూపాయలకి అమ్ముతున్నాం, మీ ధర 350 పెట్రోల్ పోతుంది. మా దగ్గర చూడండి, మీకు ఏం కావాలంటే డెవలప్మెంట్ ఉంది, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంది, మీ ధర ఏముంది అని అడగడం ఉంది. ఆ పరిస్థితి చూస్తే జమ్మూ కాశ్మీర్లో మనం కన్సిస్టెంట్గా డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు, రిజర్వేషన్ ఇంట్రొడ్యూస్ చేస్తాం ఇప్పుడు, అది పిఓజేకేలు ఉన్న వాళ్ళు కూడా మనం టెక్నికలీ చెప్తాం. పాకిస్తాన్ ఇప్పుడు కూడా మన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఒక పార్ట్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పిఓజేకే అని చెప్తున్నాం మనం, కానీ దే ఆర్ నాట్ దేర్, అక్కడ ఏం ఎలక్షన్ జరగట్లేదు. కానీ మన ఒక నోషనల్ ఫామ్లో మనం ఒక ఇన్ని సీట్లు అక్కడ పెట్టుకుంటున్నాం మనం. అది వాళ్ళకు ఇస్తారా లేదా అని అక్కడి నుంచి ఎవరు రారు కదా, ఎలక్ట్ అయ్యి మన పక్కనికి రారు కదా. సో అక్కడున్న సిటిజన్స్ ఒక మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి. వాళ్ళు మనం చూసిన జమ్మూ కాశ్మీర్ ఇనీషియలీ రాజా హరి సింగ్ యాక్సెప్ట్ చేసిన, గిరిధర్ గారు కూడా చాలా విపరీతంగా దీని గురించి చాలా హై నాలెడ్జ్ ఉంది దీని గురించి, అప్పుడు ఆయన దాంట్లో ఒక ప్లెబిసైట్ మేము తీసుకోవాలని చెప్పేసి నెహ్రూ గారు ఒక ఇది ఉండే, అవగాహన ఉండే ఆయనకి, ఒక ప్లెబిసైట్ చేయాలి అక్కడ, ఒక ఓటింగ్ నడవాలని. యుఎన్కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పారు ప్లెబిసైట్, కానీ దాంట్లో కండిషన్ ఒకటి ఉండే, దట్ పాకిస్తాన్ విల్ విత్డ్రా బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ఫామ్, అంటే పిఓజేకే నుంచి బయటకు వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళిపోతే అప్పుడు మనం ప్లెబిసైట్ పెడతాం జమ్మూ కాశ్మీర్లో అని. కానీ వాళ్ళు వెళ్ళలేదు, మనం అగ్రీ చేయలేదు, సింపుల్ అది దట్. సో మన దగ్గర ఉన్న ఒక చిన్న ముక్కనే, ఇప్పుడు మీరు కరెక్ట్గా మ్యాప్లో చూపిస్తున్నారు, చిన్న ముక్కనే మన దగ్గర చూడడానికి జమ్మూ కాశ్మీర్ అంటే చాలా పెద్ద ఉండే. ఒకవైపు చైనా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇంకోవైపు పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయారు. పాకిస్తాన్ చైనాకి ఇచ్చిన ఒక రీజన్ ఉంది, అది దాంట్లో మరి కారకోరం అయ్యో ఎక్కడి నుంచి వెళ్తుంది. వీళ్ళంతా చేసుకుని మనకు దానికోసం మనకు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళే కనెక్షన్ కూడా పోయింది మనకు, అక్కడి నుంచి లేకుండా పోయిందన్నమాట. సో డెఫినెట్గా దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మనం తీసుకెళ్ళాము, ఎందుకంటే చాలా మటుకు హిస్టారికల్ బ్లండర్స్, అదే నిన్న అమిత్ షా గారు చెప్పిన నెహ్రూవియన్ బ్లండర్స్ ఒక టర్మ్ కూడా వచ్చేస్తుంది, అంటే అన్నిటికంటే పెద్ద బ్లండర్ చేస్తే నెహ్రూవియన్ బ్లండర్ అయిపోతుందని చాలా క్లియర్గా చెప్తున్నారు. కానీ మనం ఏం చేయాలంటే డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి జమ్మూ కాశ్మీర్లో. ఇప్పుడున్న మన దగ్గర ఉన్న జమ్మూ కాశ్మీర్లో డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే వాళ్ళకు కూడా ఒకరోజు ఒక రెబెలియన్ అవుతుంది, ఏది ఈస్ట్ పాకిస్తాన్ జరిగినట్లు, అది జరగాల్సింది. ఓకే ఓకే, వెల్కమ్ బ్యాక్ సురేష్ గారు. గిరిధర్ గారు, ఇక్కడ ఒకవేళ భారత్ గనక అలాంటి పరిస్థితి వస్తే గనక, మనం తీసుకోవాలని గనక భారత ప్రభుత్వం ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు డిసైడ్ అయితే గనక, డెఫినెట్గా ఇమీడియట్గా వెంటనే రియాక్ట్ అయ్యేది చైనా రియాక్ట్ అవుతుంది. చైనా ఎలా రియాక్ట్ అవుతుంది, చైనా రోల్ ఏ విధంగా ఉండబోతోంది? ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఇప్పటికే చేస్తున్నారు. చైనా మనకు గతంలో మనం చరిత్ర చూస్తే కనుక 47-48 యుద్ధంలో కావచ్చు, 65 పాకిస్తాన్ యుద్ధం కావచ్చు, 71 యుద్ధం కావచ్చు, లేదా కార్గిల్ యుద్ధం కావచ్చు, ఇన్ని యుద్ధాల్లో కూడా చైనా మన మీద యుద్ధం చేయడానికి రాలేదు. 62 యుద్ధం చేశారు, తర్వాత వాళ్ళ మీద యుద్ధం చేయలేదు. అడపాదడపా వచ్చి అక్కడ ఇక్కడ చిన్న భూమి కబ్జా చేసుకోవడం అన్నది చేస్తూ వెళ్ళారు. కానీ పాకిస్తాన్కి మనకి వచ్చినటువంటి యుద్ధాల నేపథ్యంలో వాళ్ళు ఎప్పుడూ మన ముందు మన మీదకి రాలేదు. హెన్రీ కిస్సింజర్ మన చనిపోయాడన, హెన్రీ కిస్సింజర్ తర్వాత రిచర్డ్ నిక్సన్ ఉన్నప్పుడు మనకు 71 యుద్ధం జరిగింది. హెన్రీ కిస్సింజర్ చైనాని కోరాడు, ఆయన మీరు భారతదేశం మీద దాడి చేయండి, మీరు దాడి చేస్తే పాకిస్తాన్ మీద భారతదేశం చేస్తున్నటువంటి అటాక్ ఏదైతే ఉందో ఈస్ట్ పాకిస్తాన్ మీద, అది వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు మీ మీద రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ రిసోర్సెస్ తగ్గిపోతాయి, వాళ్ళ సైన్యం పలచబడుతుంది, అప్పుడు పాకిస్తాన్ని కాపాడచ్చు, ఈస్ట్ పాకిస్తాన్ని కాపాడచ్చు, మీరు అటాక్ చేయండి అని చైనాకు చెప్పారు వాళ్ళు. అయినా చైనా మన మీదకి రాలేదు, ఎందుకంటే అప్పుడు మన సోవియట్ యూనియన్తో ఒప్పందం చేసుకుంది.
ఇందిరాగాంధీ చాలా చాకచక్యంగా ఆవిడ పాకిస్తాన్ యుద్ధానికంటే 5 నెలల ముందర సోవియట్ యూనియన్తో ఒప్పందం చేసుకుంది. శామ్ మనేక్షాని మేలో ఆవిడ అడిగారు, ఏప్రిల్ మేలో ఆవిడ అడిగారు యుద్ధం చేయండి, వాళ్ళని ఈస్ట్ పాకిస్తాన్ని లిబరేట్ చేయండి అని ఆవిడ అడిగారు. అడిగితే శామ్ మనేక్షా నేను సిద్ధంగా లేను, నాకు 6-7 నెలలు కావాలి టైం అని అడిగారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వస్తాయి, వర్షాల్లో అక్కడికి వెళ్తే కనుక ఇరుక్కుంటాం మనం, మన చేత కాదు, మనం ఓడిపోతాము, నాకు కావాల్సినప్పుడు నేను తయారుగా ఉన్నప్పుడు నేను యుద్ధం చేస్తాను, ఇప్పుడు నేను చేయను, ఇప్పుడే చేయమంటే నేను రిజైన్ చేస్తానని కూడా ఆయన చెప్పారు. సరే అని ఆవిడ ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఏం చేశారంటే డిప్లొమాటిక్గా సోవియట్ యూనియన్తో వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నారు ఆయన ఆవిడ. కాబట్టి ఆ సోవియట్ యూనియన్ ఒప్పందం నేపథ్యాన చైనా మన మీద దాడి చేయలేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే రష్యా చైనా కూటమి వాళ్ళిద్దరు కలిసిపోయారు. కాబట్టి రష్యా మనకు మద్దతుగా వస్తుంది అనుకోవడం కల్లా, బహుశా రాకపోవచ్చు. వాళ్ళు 60% మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి అంతా రష్యా నుంచి కొనుక్కున్నాం మనం. సుకోయిలు కావచ్చు, మనకు మిగ్గులు మిరాజులు కావచ్చు, మిగ్గులు కావచ్చు, జగ్వార్లు కావచ్చు, మన షిప్పులు కావచ్చు, మన ఇన్ఫాక్ట్ మన ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది, అడ్మిరల్ గోర్షకోవ్. ఇవన్నీ కూడాను వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునేవే కాబట్టి స్పేర్ పార్ట్స్ కానీ దాని సర్వీసింగ్ కానీ దానికి సంబంధించినవన్నీ కూడాను రష్యా నుంచి రాకపోతే మనం ఇబ్బందులు పడతాం. అందుకనే మోదీ ప్రభుత్వం గత 5-6 సంవత్సరాలుగా ఆత్మ నిర్భర్ భారత్ దృష్ట్యా క్రమేపీ మన దేశంలోనే తయారు చేసే దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మనం కూడా గ్లోబల్ రౌండప్లో దీని గురించి ప్రతిసారి చర్చించుకుంటున్నాం మనం. లేటెస్ట్గా మనకు 2వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కొచ్చిన్లో తయారైంది, దాన్ని INS విక్రాంత్ అంటాం మనము. 3వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేయడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు ఒక సర్వే పెట్రోల్ బోట్ని, భారతదేశంలో అన్నిటికంటే పెద్ద సర్వే బోట్ని నేవీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం క్రమేపీ. 10 సంవత్సరాలు పడుతుంది మనకు కంప్లీట్గా మనం కాళ్ళ మీద నిలబడడానికి. మనకు తేజస్ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి, 40 తేజస్ ఉన్నాయి మన దగ్గర. 83 ఆర్డర్ ఆల్రెడీ ఉన్నది, 97కి అప్రూవల్ వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మనకు బహుశా 220 తేజస్లు ఉంటాయి. అంతవరకు పరిస్థితి ఏంటి? చైనా ఒకవేళ దాడి చేస్తే కానీ మనం సిద్ధంగా లేము. మనం 2 టూ ఫ్రంట్ వార్ వస్తే ఏదో తట్టుకోగలము, కొంత లాస్ని నివారించగలం, కానీ రెండింటినీ యుద్ధం చేసి ఇద్దరినీ ఓడించగలిగిన క్షమత మన దగ్గర ఈరోజు ఇంకా కంప్లీట్గా లేదు. అది పెంచుకునేంత వరకు మనం ఏం చేయలేం. చైనా మాత్రం మనల్ని ఏదో ఎరకాటన పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది, పాకిస్తాన్ మద్దతుగా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. మనం చైనాతోటి ఒప్పందం కుదుర్చుకొని చైనాకు ఒక టఫ్ మెసేజ్ పంపించి మీ ఇంట్రెస్ట్ని మేము కాపాడుతాం, మీ సిపిఈసికి మేము గ్యారంటీ ఇస్తాం, మా భూభాగాన్ని మేము వెనక్కి తీసుకొని తీరుతాం, మీరు ఇంటర్ఫీర్ అయితే వరకు మీరు నష్టపోతారు అని చెప్పి వాళ్ళని బెదిరించి మనం ఒక టఫ్ స్టాండ్ తీసుకోవాల్సిన రోజులు వస్తాయి తప్పకుండా. మనకున్నటువంటి పెద్ద అసెట్ ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్నటువంటి పాయింట్ని ఇందిరా పాయింట్ అని పిలుస్తారు నికోబార్ ఐలాండ్స్లో. అక్కడికి ఇండోనేషియాకి సంబంధించినటువంటి అచే ప్రావిన్స్, సబంగ్ ఎయిర్పోర్ట్ పోర్ట్ అని ఉంది వాళ్ళది. ఈ రెండింటి మధ్యలో 150 కిలోమీటర్ల సముద్రం ఏదైతే ఉన్నదో ఆ సముద్రం గుండానే రమారమి 60% చైనా వాణిజ్యం అంతా అక్కడి నుంచే వెళ్తుంది. ఆఫ్రికా నుంచి కావచ్చు, యూరోప్ నుంచి కావచ్చు, మన మిడ్ గల్ఫ్ నుంచి కావచ్చు, వెళ్ళేటువంటి చమురు కావచ్చు, వీళ్ళు అమ్మేటువంటి సరుకులు కావచ్చు అక్కడి నుంచే వెళ్తాయి. సబంగ్ పోర్ట్ని కూడా ఇండోనేషియా మనకు లీజ్కి ఇచ్చింది, అంటే ఒక గేట్ కీపర్లా కూర్చున్నాం మనం, మనల్ని దాటి వాళ్ళు వెళ్ళలేరు. అక్కడ మనం వాళ్ళకి బ్లాకేట్ పెట్టామంటే, అమెరికా సాయంతో మనం బ్లాకేట్ పెట్టామంటే చైనా ఎకానమీ కుదేలవుతుంది. చైనాలో వాళ్ళకు ఉన్నటువంటి జనాభాకు కావాల్సినంత ధాన్యాగారం అక్కడ పండట్లేదు, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే కానీ వాళ్ళు బతకలేరు. 60% ప్రపంచంలో ఉన్నటువంటి గోధుమలు, బియ్యము అంతా వాళ్ళు నిల్వ చేసుకున్నారు వాళ్ళ దగ్గర. ఎందుకు రేపు యుద్ధం వస్తే కనుక ఎలా తట్టుకోవాలి అనే భయం వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అవి నిలిపేసేటువంటి శక్తి మన దగ్గర ఉన్నది. హిమాలయాల్లో మనం కొంత వీక్ అక్కడక్కడ ఉండొచ్చేమో, కానీ సముద్రంలో మనం చాలా పటిష్టంగా ఉన్నాం మనం. నెహ్రూ గారు 62 యుద్ధంలో నేవీని కానీ ఎయిర్ ఫోర్స్ని కానీ దించలేదు. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ నేవీ దిగి ఉంటే కనుక చైనా ఓడిపోయి ఉండేది. ఆ తప్పిదం వల్లనే మనం అక్కడ హిమాలయాల్లో ఓడిపోయాం మనం. కాబట్టి ఈసారి అటువంటి తప్పిదం మనం చేయం, ఇది తెలుసు చైనాకి. కాబట్టి చైనాని నివారించగలిగిన శక్తి మన దగ్గర ఉన్నది. యుద్ధం అంటూ చేసి, యుద్ధం చేసినా చేయకపోయినా పీఓజేకే మన అధీనంలోకి వచ్చింది అంటే కనుక అక్కడ చాలా రాడికలైజ్ అయిపోయి ఉన్నారు. ఒక ఇస్లామిక్ మతోన్మాదంతో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. ప్లస్ అక్కడ షియాలు ఎక్కువ మంది ఉండేవారు, షియాలను తగ్గించి సున్నీలు ఆక్రమించుకున్నారు, పఠాన్లు పంజాబీలు ఆక్రమించుకున్నారు. సో అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్రజలు ఎవరు ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? వాళ్ళు కూడా భారత్లో కలుద్దాం అన్నటువంటి ఆలోచనలో ఉన్నారా మెజారిటీ ఆఫ్ ది పీపుల్, లేదంటే ఇది ఇలాగే ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన ఉన్నారా? మీరు చాలాసార్లు వెళ్ళారు. మెజారిటీ వాళ్ళు భారతదేశం అంటే హిందువులు అంటే వాళ్ళకు ఒక విధమైనటువంటి హేట్రెడ్ ఉన్నది వాళ్ళకు. మనం ఇప్పుడిప్పుడే వాళ్ళని వెనక తీసుకుంటే కూడా మనకు అంత లాభసాటి ఏం కాదు, కానీ దాంట్లో ఇప్పుడిప్పుడే భారతదేశాన్ని కలవాలి అన్నటువంటి భావజనం మొదలైంది.
ఎందుకు మొదలైందంటే వాళ్లకు పేదరికం ఉన్నది, వాళ్ళకి డెవలప్మెంట్ లేదు, దానివల్ల కోరుకుంటున్నారు. కానీ రేపు మనతో కలిస్తే మళ్ళీ ఆ ఇస్లామిక్ భావజాలంతో మనల్ని సతాయించడం నమ్మకం లేదు కదా. కాబట్టి ఒకవేళ దాన్ని వెనక్కి తీసుకున్నా కానీ కూడా మనం దానికి ఏదో ఆర్టికల్ 370 లాంటి పెట్టి, ఇన్నర్ లైన్ పర్మిట్ లాంటిది పెట్టి వాళ్ళు సునాయాసంగా మన దేశంలోకి మిగతా ప్రాంతాలకు రాకుండా వాళ్ళని అడ్డుకోవాలి. అక్కడ కొంత రాడికలైజేషన్ తీసేసి అక్కడ లోకల్స్ కానటువంటి వాళ్ళు, పఠాన్స్, తర్వాత మనకు పంజాబీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ పాకిస్తానికి పంపించే దిశగా మనం ఏదైనా ప్రయత్నాలు చేయాలి. అక్కడ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనం అక్కడ డెవలప్మెంట్ చేసి క్రమేపీ అక్కడ రాడికలైజేషన్ తగ్గించిన తర్వాతనే వాళ్ళని మనలో కలుపుకోవాలి. కాబట్టి అది తీసుకున్నా కానీ మనకు అంత సునాయాసమైనటువంటి జర్నీ ఏమి ఉండదు. అక్కడ కష్టాలు తప్పకుండా ఉంటాయి, కానీ అది మన భూభాగం కాబట్టి, మన కాన్స్టిట్యూషన్లో అది ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి, మన పార్లమెంట్ కూడా మనదే చెప్పింది కాబట్టి ఈ రేపో మాపో తీసుకోక తప్పదు. అది అంతేకాదు, ఒక చిత్రాలని చెప్పి ఒక ప్లేస్ ఉన్నది, అది ఇప్పుడు చూస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ మ్యాప్లో ఉండదు. అది ఖైబర్ పక్తూన్ఖ్వాలో వాళ్ళు కలుపుకున్నారు. అది కూడా రాజా హరిసింగ్ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతం, ఆయనకు సామంతుడుగా ఉన్నటువంటి ప్రాంతం. ఆయన ఎప్పుడైతే ఆయన భారతదేశంలో విలీనం చేశారో ఆయన ఆస్తులు అప్పులు మొత్తం యావత్ హక్కులు భారతదేశానికి అప్పగించినట్టే లెక్క. కాబట్టి చిత్రాలు కూడా మనం కోరాలి. నెహ్రూ ప్రభుత్వం చిత్రాలను తీసేసేసరికి మనం ఈరోజు చూస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ మ్యాప్లో చిత్రాలు అన్నది లేదు. దాన్ని కూడా డిమాండ్ మనం క్రమేపీ లేవనెత్తాలి. చిత్రాల్లో ఈరోజు మనకు తాలిబాన్, టీటీపీ చాలా విపరీతంగా ఉన్నారు. చిత్రాల్లో మనకు అనాది సాంప్రదాయమైనటువంటి కలాష్ అన్నటువంటి ఒక ట్రైబ్ ఉన్నది అక్కడ. వాళ్ళ ఋగ్వేద కాలంలో ఉండిపోయినటువంటి, అప్పుడు ఉండిపోయినటువంటి వాళ్ళు ముస్లిమ్స్ కాదు. వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ భాష అంతా కూడా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భాష ఇప్పుడు కూడా ఉన్నది. ఆ కలష్ ట్రైబ్ని వీళ్ళు క్రమేపీ ఇస్లామీకరణ చేస్తున్నారు. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. కాబట్టి ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కొంతకాలం 10-15 ఏళ్ళు మనం కష్టపడితే కానీ ఆ రాడికలైజేషన్ తగ్గించి మనలో విలీనం చేసుకోవడం కష్టం. కానీ చూద్దాం, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఇది క్రమేపీ కొన్ని రోజుల తర్వాత ఈ 24 సీట్లకు కూడా ఎవరో రిప్రజెంటేటివ్స్ని పెట్టే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి ఎవరైనా వచ్చి మేము రిప్రజెంటేటివ్గా ఉంటాము అన్న వాళ్ళని, ఫర్ ఇన్స్టెన్స్ మీర్పూర్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు మనకు, డాక్టర్ అమ్జద్ అయ్యూబ్ మిర్జా లాంటి వాళ్ళు ఉన్నారు, అలాగే సెంగే హస్నైన్ సెరింగ్ ఉన్నారు మనకు గిల్గిట్ బాల్తిస్తాన్ నుంచి. అటువంటి వాళ్ళకి బహుశా ఇక్కడ మన రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి వెసులుబాటు రావచ్చు రేపటి రోజు. వాళ్ళు ఎన్నుకోబడలేకపోయినా కానీ కూడా వాళ్ళని నామినేట్ చేసేటువంటి పరిస్థితి రావచ్చు రేపు. భారతదేశం మాత్రం ఇది మా సార్వభౌమత్వం ఉన్నది అని చెప్పి మనం దాన్ని డిక్లేర్ చేస్తున్నాం. పదే పదే చెప్పడం అన్నది చాలా కీలకమైనది. ఓకే సురేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పింది కావచ్చు, అలాగే గిరిధర్ గారు చెప్పింది కావచ్చు, ఇప్పటికిప్పుడు మనం దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి రైట్ నో లేదు. కానీ కొద్ది రోజుల కిందట అనుకుంటా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, వికే సింగ్ మాట్లాడారు, తాజాగా అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా మాట్లాడడం అనేది ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా భావించాలా, లేకపోతే ఎలక్షన్స్లో కూడా దీని ప్రభావం ఏమైనా ఉంటుందా, దానికోసం ఏమైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఈ దీంట్లో జరుగుతున్న ఇంకోటి డీలిమిటేషన్ ఒకటి నడుస్తుంది అక్కడ. ఎందుకంటే యాక్చువల్ డీలిమిటేషన్ మన దగ్గర జరగాల్సింది ఆల్ ఓవర్ ద కంట్రీ 2026 తర్వాత. అప్పుడు దాకా ఒక ఫ్రీజ్ పెట్టారు, రెండు గవర్నమెంట్లు దాన్ని ఫ్రీజ్ చేసుకుంటూ వచ్చారు 2022. కానీ కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో ఒక డీలిమిటేషన్ నడుస్తుంది. షేక్ అబ్దుల్లా అండ్ నెహ్రూ కలిసి ఆడిన గేమ్లు ఏం చేశారంటే, కాశ్మీర్లో పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా, వ్యాలీలో అంటున్నాను, వ్యాలీలో పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా సీట్లు ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ముస్లింలు ఎక్కువ ఉంటారు. ఎప్పుడు ఒక హిందూ ఆయన ముఖ్యమంత్రి కాలేడు అని కాకూడదని చెప్పేసి చేశారు వాళ్ళు. జమ్మూ వైపు పాపులేషన్ ఎక్కువ అనగానే తక్కువ సీట్లు ఇచ్చారు. సో అది ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియర్గా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలను. ఇప్పుడున్న దాంట్లో బైఫర్కేట్ చేసే అసెంబ్లీలో 111 సీట్లు ఉన్నాయి. 46 ఏమో జమ్మూలో ఉంది, కాశ్మీర్లో ఉంది, వ్యాలీలో ఉంది, 37 ఏమో జమ్మూలో ఉంది. అది కాకుండా మనం లద్దాఖ్ నుంచి 2 సీట్లు, అదే ఇప్పుడు యూనియన్ టెరిటరీ అటువైపు వెళ్ళిపోయింది. ఈ రిమైనింగ్ 24 సీట్లు మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న రిప్రజెంటేటివ్స్ కోసం పెట్టాం. కానీ అది అక్కడ ఎలక్షన్ జరగదు, మనం అక్కడ వెళ్ళి ఎలక్షన్ చేపించలేము, వాళ్ళు ఇక్కడికి రాలేరు. సో అది అట్లనే ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడున్న దాని ప్రకారం రిజర్వ్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్లో జమ్మూకి 6 అడిషనల్ సీట్స్ ఇస్తున్నారన్నమాట. దాంతో ఇప్పుడు 43 సీట్లు అయిపోతుంది జమ్మూకి. అదే టైంలో కాశ్మీర్ వ్యాలీలో ఒక సీటు పెంచేసి 47 చేస్తున్నారు. సో 43 జమ్మూ, 47 వ్యాలీ, అంటే కాశ్మీర్ వ్యాలీ, ఒక 3 సీట్ల గ్యాప్ ఉంది. గవర్నమెంట్ తెలిసిపోయింది రేపు 100% కూడా అక్కడ గెలిస్తే ఇది ప్రాబ్లం అవుతుందని చెప్పి రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక రిజర్వేషన్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ తీసుకొచ్చిన ఏమవుతుందంటే, న్యాచురల్లీ ముస్లిమ్స్లో షెడ్యూల్ ట్రైబ్స్ అనేది ఉండదు.
షెడ్యూల్ కాస్ట్ అప్పుడు కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొన్ని కమ్యూనిటీస్ ఎస్సీ దాని కింద వస్తుంది. కానీ నాకు ఎగ్జాక్ట్లీ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఉన్నారా లేదా తెలియదు, కానీ మిగతా కొన్ని పార్ట్ కంట్రీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముస్లిమ్స్. ఇక్కడ మన తెలంగాణలో కూడా రిజర్వేషన్ ఇచ్చారు, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు ఇన్ వితిన్ ముస్లిమ్స్ అనేది. అదొక వాళ్ళు లోకల్ డెఫినేషన్ ఇచ్చుకున్నారు దానికి. అది కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే ఈ కొత్త బిల్లులో తీసుకొచ్చింది దాంట్లో 3 సీట్లు గవర్నర్ విల్ నామినేట్. మన దగ్గర కూడా ఉంటుంది నామినేషన్, అది కానీ ఎమ్మెల్సీకి ఉంటుంది మన దగ్గర, ఎమ్మెల్యేలకు ఉంటుంది అది. గవర్నర్ విల్ నామినేట్ 3 సీట్స్, ముగ్గురిని నామినేట్ చేస్తారండి. అది కాదు పార్లమెంట్లో గొడవ జరిగింది ఎక్కువ. వీళ్ళకి భయం ఏంటంటే న్యాచురలీ గవర్నర్ ఇప్పుడున్న బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళని నామినేట్ చేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, గ్యాప్ క్లోజప్ అయిపోతుంది. 47, 43 ఉన్నది, టెక్నికలీ 47 + 43 + 3 అయిపోతుంది. అంటే మొత్తం జమ్మూ కాశ్మీర్ జమ్మూ అనే ఒక కాంపోనెంట్ పెట్టుకుంటే ఈక్వల్ అయిపోతుంది, కాశ్మీర్కి జమ్మూకి ఈక్వల్ డివిజన్ అయిపోతుంది. అది కాకుండా కాశ్మీర్ వైపు వ్యాలీ వైపు రిజర్వేషన్ ఇస్తే షెడ్యూల్ ట్రైబ్ దాంట్లో హిందువులే పోటీ చేస్తారు, ముస్లిమ్స్ పోటీ చేయలేరు దాంట్లో. కానీ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు పోటీ చేయొచ్చు. సో వచ్చే ఎలక్షన్లో, ఎందుకంటే ఇదంతా నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మనం దీంట్లో చూడాల్సింది ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి పారిపోయిన హిందువులు ఉన్నారు కదా చాలామంది, దాంట్లో కొంచెం 6 కూడా ఉన్నారు పారిపోయినప్పుడు డిస్ప్లేస్ పర్సన్స్ కాదు, వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చారు 3 సీట్లు. అంటే జమ్మూ కాశ్మీర్ జరిగే ఎలక్షన్లో 3 సీట్లు వాళ్ళకి రిజర్వ్ చేశారు. అది కాకుండా మనం గిరిధర్ గారు చెప్పినట్లు పాకిస్తాన్లో మన 47లో అది శ్యామ్ బహదూర్ మూవీలో చాలా బాగా చూపిస్తారు వాళ్ళది. అప్పుడు ట్రైబల్స్ వచ్చి అటాక్ చేశారని చెప్పి, కానీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ తీసుకొచ్చిన ట్రైబల్స్ తీసుకొచ్చి మన దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అటాక్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళు. అవంతిపురా దగ్గర వచ్చి అక్కడి నుంచి ముందుకు వచ్చారు వాళ్ళు. ఈ అటాక్ జరిగినప్పుడు ఏమైందంటే చాలామంది అటువైపు నుంచి కూడా జమ్మూ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ దగ్గర ఉన్న పాకిస్థాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ నుంచి చాలామంది పారిపోయి, ఐ థింక్ ఆల్మోస్ట్ అబౌ 49,000 మంది పారిపోయి ఇక్కడికి వచ్చారు, జమ్మూ కాశ్మీర్కి వచ్చారు. ఇప్పుడు దాకా వాళ్ళని పర్సన్స్ డిస్ప్లేస్ ఫ్రమ్ POK అని చెప్తున్నారు, ఇప్పుడు POJK అని చేశారు. వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది దీంట్లో. ఓకే, అంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది ఇంట్రెస్టింగ్ అని చెప్పలేం కానీ ఇప్పుడు దాకా అంటే ఇది Article 370 వెళ్ళేదాకా కొన్ని రిజర్వేషన్స్ కూడా అక్కడ అప్లికబుల్ కాదు జమ్మూ కాశ్మీర్లో. లేదు షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ కాస్ట్కి రిజర్వేషన్ లేదు అని ఆలోచించండి. అది కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు ఇన్ని రోజులు, వాళ్ళు తీసుకొచ్చిన రూలే కదా. అది కాకుండా నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఉన్న హిందువులకు కూడా ఒక మెజారిటీ రాకుండా చూసుకున్నారు వీళ్ళు. ఏది షేక్ అబ్దుల్లా నెహ్రూ కలిసి ఆడిన గేమ్ ఇది మొత్తం. సో ఇప్పుడున్న దాని ప్రకారం డెఫినెట్లీ ఒక ఒక చేంజ్ అని చెప్పి చేంజ్ రాబోతుంది. కానీ ఒక భయం ఎప్పటికల్లా ఈ ఎలక్షన్ ప్రక్రియ అంతా చూస్తుంటే దానికోసమే కదా, ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది దీన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి బిల్ పాస్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో వీళ్ళొక ఇది ఇచ్చారు గవర్నమెంట్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగారు ఎప్పుడు చెప్తారు. కానీ సుప్రీంకోర్టుకి ఏం రైట్ ఏం లేదు అడగడానికి, డిసైడ్ చేసేది గవర్నమెంటే. కానీ చాలా రోజులు ఈ సస్పెండెడ్ యానిమేషన్ స్టేటస్లో పెట్టలేం అసెంబ్లీని, ఏదో ఒక రోజు ఎలక్షన్ నడపాల్సింది. దాన్ని ఫస్ట్ స్టేట్గా కన్వర్ట్ చేసి, ఇప్పుడు యూనియన్ టెరిటరీ ఉంది దాన్ని స్టేట్గా కన్వర్ట్ చేసి ఎలక్షన్ నడిపించాల్సి వస్తుంది. అది కంప్లీట్ స్టేట్ మోడల్కి వెళ్తుందా లేకుంటే ఢిల్లీ లాంటి లెఫ్టినెంట్ గవర్నర్ పెడతారు అది కూడా చూడాల్సి ఉంటుంది. నేను అనుకుంటా బహుశా ఢిల్లీ లాగా పెడతారు, కంప్లీట్ స్టేట్ ఇవ్వకుండా ఢిల్లీ మోడల్ పెడితేస్తే లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర చాలా పవర్స్ ఉంటుంది, సెంట్రల్కి కంట్రోల్ ఉంటుంది, సెంట్రల్కి కంట్రోల్ ఉంటుంది. అది కావాల్సింది ఎందుకంటే వీళ్ళు వచ్చిన రేపు ముఫ్తి సయీదో లేకుంటే ఉమర్ అబ్దుల్ వస్తే వాళ్ళు అదే మళ్ళీ పాత సిస్టమ్కి వెళ్ళిపోతారు. నిన్న అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇస్తూ పార్లమెంట్లో చెప్పారు ఇప్పుడు దాకా 0 stone throwing incident 2023 అని. ఎంతమంది చనిపోయారంటే ఎవరు, అసలు దాంట్లో చనిపోవడం క్వశ్చనే లేదు దాంట్లో. ఎనీబడి ఇంజర్డ్ ఇన్ స్టోన్ థ్రోయింగ్, నోబడి ఈజ్ ఇంజర్డ్, అంటే సిట్యువేషన్ చాలా మటుకు మారిపోయింది. కానీ వీళ్ళకి ఇప్పుడు ఏం కోపం అంటే ఈ డిస్ప్లేస్ పర్సన్స్లో చాలామంది బయటకు వెళ్ళిన వాళ్ళు అందరు హిందువులు, మీరు హిందువులకు రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పి గొడవ చేశారు నిన్న పార్లమెంట్లో. తో బేసిక్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, గ్యాప్ క్లోజప్ చేసుకుంటుంది. ఒక ఛాన్స్ ఉండాలి హిందూకి కూడా, అక్కడ మన మహారాజా ఉండే కదా ముందు, హిందూ మహారాజా ఉండే. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక 60 సంవత్సరాల నుంచి చూస్తే వాళ్ళే పరిపాలిస్తున్నారు వాళ్ళ వైపు నుంచి. అది ఎవరైనా ఉండేయండి, గులాం నబీ ఆజాద్, షేక్ అబ్దుల్లా ఉండొచ్చు, ఫరూక్ అబ్దుల్లా ఉండొచ్చు, ముఫ్తి, వాళ్ళ కమ్యూనిటీ నుంచి వస్తున్నారు, వాళ్ళ రిలీజియన్ నుంచి వస్తున్నారు. సో ఫర్ అ చేంజ్ జమ్మూ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళొచ్చు. కానీ మనం చూస్తున్నాం జమ్మూలో కూడా చాలా మటుకు ఒక చేంజ్ జరిగింది అక్కడ కూడా. ఈ చాలా మటు రోహింగ్యాని తీసుకొచ్చి సెటిల్ చేశారు అక్కడ ప్రీవియస్ గవర్నమెంట్స్. వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళాల్సింది, లేకుంటే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇవ్వకుండా అక్కడ పెట్టుకోవాలి, వాళ్ళు ఏదైనా ఒకటి చేయాల్సి వస్తుంది. ఓకే, తర్వాత గిరిధర్ గారు, ఈ 2 విషయాలు. ఒకటి, డెమోగ్రాఫిక్ చేంజెస్ చాలా జరిగాయి అంటున్నారు గత కొన్ని సంవత్సరాల్లో. మీరు చాలాసార్లు అక్కడికి వెళ్ళున్నారు కాబట్టి మీరు పరిశీలించినటువంటి విషయాలు ఏంటి, నిజంగానే డెమోగ్రాఫిక్ చేంజెస్ జరిగాయా అక్కడ జమ్మూ కాశ్మీర్లో? అంటే డెమోగ్రాఫిక్ చేంజెస్ జరగడానికి కొంత ఇబ్బంది ఉన్నది అక్కడ, ఎందుకంటే అక్కడ ఆర్టికల్ 370 ఉంది కాబట్టి
అక్కడ ఎవరికి కూడాను పర్మనెంట్ రెసిడెంట్ పిఆర్ స్టేటస్ అనేది రాదు ఎవరికి కూడాను. ఓకే, పర్మనెంట్ రెసిడెన్స్ ఓన్లీ ఆర్టికల్ 35A ఆధారంగా ఆ ప్రభుత్వం నిర్ణయిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి చాలామంది ఎవరైతే విస్థాపితులు ఉన్నారో, సియాల్కోట్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, సియాల్కోట్ పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్లో ఉంది, వాళ్ళ విషయం వేరే, వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చారు. సరే, వాళ్ళకి మీరు అక్కడ లోకల్గా అధికారం ఇస్తారా లేదా అనేది ఒక ఎత్తు. అయితే మీ స్టేట్లో ఉన్నటువంటి మీర్పూర్, ముజఫరాబాద్, రావ్లాకోట్, పూంచ్, పోట్లీ ఈ ప్రాంతం అంటే ఇది వెస్టర్న్ జమ్మూలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే విస్థాపితులు ఇక్కడ వచ్చారో వాళ్ళకు కూడా హక్కులు ఇవ్వలేదు. వీళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఓటింగ్ వేసేటువంటి హక్కు వాళ్ళకు వచ్చినాయి. కాబట్టి చూస్తే కనుక డెమోగ్రఫీగా చేంజ్ అయినట్లే మనం అనుకోవచ్చు. రెండవది ఏంటంటే అక్కడ హిందువులందరూ ఈ టెర్రరిజం బారిన పడి తట్టుకోలేక విస్థాపితులైపోయి వాళ్ళందరూ వలస వెళ్ళిపోయారు. కాశ్మీర్లో వలస వెళ్ళిపోయిన సంగతి మనకు తెలుసు. కాశ్మీర్లో ఇప్పుడు 1% కంటే తక్కువ కాశ్మీరీ పండితులు ఉన్నారు. కానీ జమ్మూలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాగా జరిగింది. అది ఫర్ ఇన్స్టెన్స్ పూంచ్. పూంచ్ పట్టణంలో మీకు హిందువుల మెజారిటీ ఉన్నారు, 60% ఉన్నారు. కానీ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా 80-90% ముస్లింసే ఉన్నారు. తో పూంచ్ డిస్ట్రిక్ట్లో ఓవరాల్గా చూస్తే ముస్లిమ్స్ ఒక 60-70% ఉన్నారు, హిందువులు ఒక 30-40% ఉన్నారు. అలాగే మనకు కిష్ట్వర్, అది కాశ్మీర్కి ఆనుకొని ఉంటుంది, కాశ్మీర్కి దగ్గరగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్. అది కిష్ట్వర్లో కానీ దోడాలో కానీ ముస్లిం సంఖ్య చాలా గణనీయంగా ఉన్నది వాళ్ళది. అలాగే నౌషేరా అని ఒక ప్రాంతం ఉన్నది రాజౌరి దగ్గర, ఇక్కడ కూడా ముస్లిం సంఖ్య బాగానే ఉంటుంది. కానీ కాశ్మీరీ ముస్లింస్కు వ్యతిరేకంగా వీళ్ళు కొంత భావజాలం డిఫరెంట్గా ఉంది, వీళ్ళు సపరేటిస్ట్గా లేరు. సరే, ముస్లిం హిందూ విషయం దేశవ్యాప్తంగా ఉన్నాయి, ఆ విషయం పక్కన పెడదాం. బంగాల్లో కొట్టుకుంటున్నారు, మనకు ఇక్కడ కూడా ఓవైసీ 15 నిమిషాలు అంటాడు, అది ఆ విషయం పక్కన పెడితే వేర్పాటు భావజాలం కాశ్మీర్లో ఉన్నట్లు ఇక్కడ మనకు కనిపించదు. పూంచ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ సిఆర్పిఎఫ్లో గణనీయంగా జాయిన్ అవుతారు. మనకు సిఆర్పిఎఫ్లో చనిపోయినటువంటి గత 40-50 సంవత్సరాలుగా బలిదానం ఇచ్చినటువంటి వాళ్ళలో పూంచి ముస్లింలు చాలామంది ఉన్నారు. కాబట్టి దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చాలా చేశారు వాళ్ళు. కానీ వాళ్ళలో రాడికలైజ్ చేయడం పెద్ద విషయం కాదు. భారతదేశంలో ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికి భారతదేశాన్ని మక్కువ చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. రేపటి రోజు ఎటువంటి పరిణామాలు ఉంటే మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికి కూడా కాశ్మీర్లో గొడవలు అవ్వట్లేదు, కానీ రజౌరి, పూంచ్ అడవులలో వీళ్ళు టెర్రరిస్టులు వచ్చి అక్కడ దాచిపెట్టుకొని, చాలా దట్టమైన అడవులు అవి, పీర్ పంజల్ మౌంటైన్కి దక్షిణాన ఉంటాయి అవి. అక్కడ మన సైనికులు చాలామంది చనిపోయారు గత 2-3 నెలల్లో. అంటే ఒక టెర్రరిస్ట్ చనిపోతే మన వాళ్ళు 5 మంది చనిపోయారు. ఆ అట్రిషన్ అనేది మనకు చాలా ఎక్కువైంది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లం ఏరియాస్ మనకు ఉన్నాయి. కాబట్టి అక్కడ బహుశా మనకు అందరూ హిందువులే గెలుస్తారు అని మనం చెప్పడానికి వీల్లేదు. బీజేపీకి కొంత పట్టు ఉన్నది, కానీ బీజేపీకి వ్యతిరేకంగా కూడా చాలా గాలులు ఉన్నాయి అక్కడ. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఏదైతే జరిగిందో, ఇది 2011 సెన్సస్ ప్రకారం చేశారు. 2011 సెన్సస్ని హిందువులు ఎవరూ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. జమ్మూలో హిందువులు కావచ్చు లేదా కాశ్మీరీ హిందువులు కావచ్చు, దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది అబ్దుల్లాసు ముఫ్తీలు ఉన్నప్పుడు వాళ్ళు తప్పుడు లెక్కలు వేశారు. తప్పుడు లెక్కలు వేసి కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింస్ వింటర్ అప్పుడు జమ్మూకి వస్తారు కాబట్టి, వాళ్ళ దర్బార్ మారుతుంది కాబట్టి, రెండు దగ్గర వాళ్ళని కౌంట్ చేసుకున్నారు. జమ్మూలో కౌంట్ చేసుకున్నారు, అక్కడ కౌంట్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా చూపించుకున్నారు. దాని ఆధారంగా ఇది జరిగింది. సపోజ్ 2021లో సెన్సస్ జరిగి ఉంటే బహుశా జమ్మూలో 50 సీట్లు వచ్చి కాశ్మీర్కి బహుశా 45 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉండే. అందుకనే అక్కడ వ్యతిరేకత కూడా ఉన్నది, బీజేపీకి వ్యతిరేకత కూడా ఉన్నది. కానీ బీజేపీని కాదంటే ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్ ఏమో మళ్ళీ అక్కడ తుష్టీకరణ రాజకీయాలు చేస్తాం. బహుశా కాంగ్రెస్ కనుక నిజంగా వీళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడే దిశగా ప్రయత్నాలు అంటూ చేస్తే వాళ్ళకు ఓటు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు గతి లేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కాబట్టి బహుశా బీజేపీ దాన్ని కూడా అడ్రస్ చేయవలసిన ఆవశ్యకత వీళ్ళ మీద ఉన్నది. ఇప్పటికి మాత్రం జమ్మూలో బీజేపీకి ఉన్న శక్తి అన్నది చాలా గణనీయంగా ఉన్నది. ప్లస్ వ్యాలీలో కూడా ఇందాక సురేష్ గారు చెప్పిన దానికి నేను కొంత సవరణ ఇస్తాను. ఎస్టీ ఏదైతే షెడ్యూల్డ్ ట్రైబ్ ఉందో వాళ్ళ మతంతో సంబంధం లేదు. ప్రతి రాష్ట్రంలో వాళ్ళు కొన్ని ట్రైబ్స్ని వాళ్ళు డిక్లేర్ చేయొచ్చు. వాళ్ళు హిందూ మతానికి చెందిన వాళ్ళ లేదా అన్నది పెద్ద దాంట్లో ఉండదు. అది ఎందుకంటే మనం ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తున్నాం, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడా మనం చూస్తే కనుక షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరు వాళ్ళు అంటే క్రిస్టియన్స్ ఎవరు, కానీ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇక్కడ కూడా మనకు షెడ్యూల్డ్ ట్రైబ్ సీట్స్లో నిలబడే వాళ్ళు క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు మన రాష్ట్రాల్లో కూడా. కాబట్టి అక్కడ కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి, గుజ్జర్స్ అని, బకర్వాల్స్ అని, పహాడీస్ అని, తర్వాత మనకు గురేజీస్ అని,
వాళ్ళు షీనా భాష మాట్లాడేటువంటి వాళ్ళు గురేజ్లో ఉంటారు, దర్దీస్ అంటారు వాళ్ళని. ఇటువంటివి కొన్ని ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్స్ కమ్యూనిటీస్ ఉన్నాయి, బహుశా వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఈ వేర్పాటు వాదులకు చాలా భిన్నంగా ఉంటారు. వాళ్ళు ఈ కశ్మీరీ సున్నీ ముస్లిం మూకల నుంచే మనకి ఈ టెర్రరిజం అంతా పుట్టుకొచ్చింది. మిగతా వాళ్ళందరూ భారతదేశం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ గురేజ్ వ్యాలీ నుంచి ఒక్క టెర్రరిస్ట్ కూడా ఎప్పుడు రాలేదు. కానీ అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేషన్ అయితే కనుక వాళ్ళ ఇండలో వచ్చి గన్ పెట్టి వాళ్ళ దగ్గర తిండి తిని వెళ్ళిపోతే కనుక ఇమ్మీడియట్గా ఆర్మీ ఆఫీసర్ చెప్తారు పలానవాడు వచ్చి వెళ్ళాడని. అక్కడ భారతదేశం కావాలని కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏంటంటే కశ్మీర్ అంటే కనుక భారతదేశాన్ని తిట్టేవాడు, హిందువులను తిట్టేవాళ్ళని మాత్రమే కెమెరా ముందుకు తీసుకొస్తారు. దట్స్ వెరీ సాడ్. భారతదేశాన్ని కోరుకునేటువంటి వాళ్ళని ఎప్పుడు వాళ్ళు ముందుకు తీసుకురారు. ఇటువంటి వాళ్ళని నేను కలిసి వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ షీనా భాష తమిళ భాషతో చాలా కలుస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇంగ్వా అని వాళ్ళు పిలుస్తారు, ఇంగవా అని చెప్పి తమిళ్లో అంటారు. ఈ రెండు పదాలు వాళ్ళకు కూడా ఇంగ్వా అనే ఉంది. వాళ్ళకి ఎటువంటి చాలా పదాలు చెప్పారు వాళ్ళు. కాబట్టి భారతదేశం కోరుకుంటున్నటువంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు బహుశా ఈ అబ్దుల్లాసు ముఫ్తీస్తో పాటు వెళ్ళకపోవచ్చు. వాళ్ళతో కనుక బీజేపీ కోయలిషన్ చేసుకుందంటే వ్యాలీలో కూడా కొంత వీళ్లకు లాభసాటిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు అక్కడ ఎగరేసినటువంటి యూసుఫ్ ఎవరైతే ఉన్నారో, మన లాల్ కిలా మన లాల్ చౌక్లో ఘంటాగారి మీద భారత జెండా ఎగరేసినటువంటి వ్యక్తి, అతను ఈరోజు బీజేపీలో చేరాడు అతను. కాబట్టి చాలామంది అక్కడ బీజేపీకి శక్తి కూడా ఉన్నది. అది బహుశా ఒకటి రెండు సీట్లు గెలిచినా ఆశ్చర్యపడక్కర్లేదు మనం కొన్ని ప్రాంతాల్లో. అలాగే ఈ నామినేటెడ్ మనకు సురేష్జీ చెప్పారు కదా, నామినేటెడ్ పోస్ట్ ఏవైతే ఉంటాయో అలాగే ఎస్టీసీ ఇవన్నీ కలుపుకుంటే కనుక ఒక హిందూ చీఫ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడు దాన్ని ఫుల్ స్టేట్గా కన్వర్ట్ చేయరు. సురేష్ గారు కూడా అదే చెప్పారు, బహుశా ఇప్పటిప్పుడు దాన్ని కన్వర్ట్ చేయరు, దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్గానే ఉంచుతారు. ఎందుకంటే అక్కడ వీళ్ళు ముఫ్తీలు అబ్దుల్లాలు వస్తే కనుక వాళ్ళు దాన్ని మళ్ళీ నాశనం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి దాన్ని కన్వర్ట్ చేయరు. లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే పవర్స్ అన్ని పెట్టుకుంటారు. ఢిల్లీలో లాగానే వాళ్ళ దగ్గర పవర్స్ ఉంటాయి. కొంతకాలం అయిన తర్వాత బహుశా 10-15 సంవత్సరాల తర్వాత అక్కడ మార్పు అంటూ వస్తే అప్పుడు దాన్ని ఏమైనా చేయొచ్చు. అంతవరకు మాత్రం బహుశా ఇది ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ మరి సార్వత్రిక ఎన్నికలతో పాటు చేస్తారా లేదా అన్నది నాకు పెద్ద ప్రశ్నగా ఉన్నది. బహుశా ఇప్పుడు ఓన్లీ జనరల్ ఎలక్షన్స్ మాత్రమే జరగవచ్చు అక్కడ. ఎందుకంటే ఇంత ఇన్ని కాన్స్టిట్యుయెన్సీస్కి ఇంతమంది క్యాండిడేట్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అది దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఒక భిన్నమైనటువంటి పరిస్థితి కాబట్టి అది అంత పెద్ద రిస్క్ తీసుకుంటారా లేదా అనేది పెద్ద విషయం. అది మోదీ గారు అటువంటి రిస్క్లు తీసుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు బహుశా రిస్క్ తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ లాజికల్గా అయితే మాత్రం అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడు జరగడానికి వీల్లేదు. బహుశా ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రమే జరిగిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బహుశా నోటిఫికేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. సురేష్ గారు, చరిత్రలో అడ్మినిస్ట్రేటర్స్ పాలకులు చేసే కొన్ని కొన్ని తప్పులు కొన్ని తరాలు అనుభవించాల్సి వస్తుంది. ఈ మాటని గిరిధర్ గారు కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు గతంలో డిస్కషన్స్లో. నెహ్రూ గారు కనుక ఆ రెండు తప్పులు చేసి ఉండకపోతే ఈరోజు అసలు ఈ సమస్య ఉండేది కాదు. పీఓజేకే మన దగ్గర ఒకటి సీజ్ ఫైర్, రెండోది యుఎన్ఎల్కి అప్రోచ్ కావడం. నిజమేనాది ఈ రెండు తప్పులు చేసి ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేది ఈ రోజున? అందరికీ తెలుసండి, హిస్టరీ చేసి తప్పు చేయలేదని ఎవరు చెప్పలేదు. అవును, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు నిన్న పెద్ద గొడవ చేశారు. అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అమిత్ షా గారు ఛాలెంజ్ చేశారు. దాంట్లో ఒక లెటర్ కూడా చదివారు అమిత్ షా గారు, ఏది షేక్ అబ్దుల్లాకి రాసిన ఒక రాజా హరిసింగ్కి రాసిన నెహ్రూ రాసిన ఒక లెటర్ అంటే, రాజా హరిసింగ్ నేను ఇండియాలో విలీనం అయిపోతానని చెప్పినప్పుడు కూడా నెహ్రూ ఏం చెప్పారంటే, ఫస్ట్ మీరు షేక్ అబ్దుల్లాని రిలీజ్ చేయండి జైలు నుంచి, ఆయన దగ్గర మాట్లాడిన తర్వాత యు సరెండర్ యు అగ్రీ టు ద యాక్సెప్ట్ టు ద ఇండియన్ యూనియన్ అని. ఎందుకది షేక్ అబ్దుల్లాతో ఎందుకు మాట్లాడాలండి? నాకు అర్థం కాదు. అట్లాంటి చాలా ఉన్నాయి. ఈవెన్ ఇందిరాగాంధీ మేడ మిస్టేక్, మనకు లాహోర్ మన చేతిలో ఉండే 71లో వీ కుడ్ హావ్ టేకెన్ ఇట్ స్ట్రేట్ అవే. చాలా మటుకు 65లో కూడా కొంచెం ఇది ఉండే, మనకు పట్టు ఉండే. కానీ ఇందిరాగాంధీ కూడా షీ కుడ్ నాట్ టేక్ అ డిసిషన్ 71, దట్ వీ కుడ్ హావ్ గాన్ టు లాహోర్ కంప్లీట్లీ. ఇది అవగాహన లోపం చెప్తారు. అది అంటే ఇంకెవరికో ఫేవర్ చేయడానికి చేశారు ఆ రోజుల్లో అప్పట్లో? ఫేవర్ అని కాదు, షీ ఫేవర్ అయితే డెఫినెట్లీ షేక్ అబ్దుల్లాతో నెహ్రూ చాలా అండర్ హ్యాండ్ డీలింగ్ చేసుకున్నాడు. దో ప్రధాన్ దో నిషాన్ దో అది చేసుకున్నాడు ఆయన క్లియర్గా. ఒక రాష్ట్రంలో ఎట్లా రెండు ప్రధానమంత్రులు ఉంటారు, రెండు ఫ్లాగ్స్ అంట్లో ఉంటుందండి, అది ఉండకూడదు. అదే అప్పుడే చేసిన తప్పు తెలుసు మనకి. ఈ షేక్ అబ్దుల్లా అని చెప్పే మనిషికి నెహ్రూ ఇంత ప్రామినెన్స్ ఎందుకు ఇచ్చాడో అర్థం కావట్లేదు. అది జరిగిన అక్కడ అన్నిటికంటే పెద్ద తప్పు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అని చెప్పే స్ట్రాటజిక్, ఇప్పుడు మీరు గిల్గిత్ చూడండి, గిల్గిత్ ఆ ఏరియా అంతా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చూడండి స్పెసిఫిక్లీ. మొన్న మొన్ననే సౌదీ అరేబియాతోని యుఏఈతోని ఒక డీలింగ్ చేసుకున్నారు. అంటే డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. ఐ థింక్ బహుశా ఆల్మోస్ట్ $78 trillion వర్త్
మినరల్స్ ఉన్నాయి ఆ ఏరియాలో, అక్కడ ఇంకేం లేదు, మినరల్స్ ఎక్కువ. ఇప్పుడు ఏం చేశారంటే సౌదీ అరేబియాతోని, యుఏఈతోని, కువైత్తోని వీళ్ళు అగ్రిమెంట్ సైన్ చేస్తున్నారు పాకిస్తాన్. మా దగ్గర డబ్బులు లేవు, ఇది మొత్తం మీరు తీసుకెళ్ళిపోండి, మీ ఏరియా మొత్తం మీకు ఇచ్చేస్తాం, మీరు అక్కడ ఏం కావాలంటే చేసుకోండి, మాకు డబ్బులు మాకు ఇవ్వండి. ఏదో ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు మొన్న మొన్నని పాకిస్తాన్. అది ఎంత మటుకు ముందుకెళ్తుంది చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాం చైనా నుంచి వచ్చి అక్కడ రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అని చేసిన ప్రాజెక్టులు, మిగతా ప్రాజెక్టుల మీద అక్కడ ఉన్న లోకల్ టెర్రర్ గ్రూప్స్, కొంత గ్రూప్స్ ఉన్నారు మిలిటెంట్ గ్రూప్స్ అని చెప్పొచ్చు మనం, వాళ్ళు వీళ్ళ మీద చైనా వీళ్ళ దాడి చేసి వాళ్ళని చంపేస్తున్నారు. దానికి చైనా చాలా అప్సెట్ అయిపోయింది, వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని చాలా మటుకు ఆగిపోయింది. అదే భవిష్యత్ వీళ్ళు కూడా జరగవచ్చు రేపు, ఈ యుఏఈ నుంచి వచ్చినా కానీ సౌదీ నుంచి వచ్చి అక్కడ వచ్చి డ్రిల్లింగ్ చేసి లేకుంటే అక్కడ నుంచి కట్ చేసి తీసుకెళ్ళిన మినరల్స్ని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. ఇది మన దగ్గర కూడా ఒకసారి మనం నక్సల్ మూమెంట్ చూసినప్పుడు కూడా చూస్తాం మనం, అది ఎప్పుడైనా ఉండొచ్చు. ఇది వాళ్ళు డీల్ అంటే నక్సల్ మూమెంట్ ఇస్ గాన్ టు అ డిఫరెంట్ లెవెల్ ఆల్టుగెదర్, వాళ్ళది ఫిలాసఫీ తప్ప అయిపోయింది. కానీ మనం మినరల్స్ తీసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ ఎన్రిచ్ చేయాల్సింది మన పని. మీరు అక్కడి నుంచి అన్నీ తీసుకెళ్ళిపోతే వాళ్ళకేమి ఇస్తున్నారు మీరు లోకల్ పాపులేషన్, అక్కడే గొడవ రాబోతుంది. అప్పుడు భారతదేశం ఏం చేయాలంటే అక్కడ ఉన్న, ఇప్పుడు మనం మనది మన కంట్రీ మీద వచ్చి జమ్మూ కాశ్మీర్ వచ్చి టెర్రరిస్ట్ దాడి చేస్తున్న పాకిస్తాన్ నుంచి వస్తున్నారు కదా, మనం కూడా వాళ్ళని స్పాన్సర్ చేయాలి. సింపుల్ యాజ్ దట్. ఆ లాజిక్ మనం కూడా యూజ్ చేసుకోవాలి. మీరు మా దగ్గర వచ్చి స్పాన్సర్ చేస్తే మేము మీ దగ్గర కూడా వచ్చి స్పాన్సర్ ఇప్పుడు చేస్తున్నారు ఆల్రెడీ, మనకు తెలుసు అన్నోన్ మెన్ అని చెప్పి పాకిస్తాన్ చాలామంది తిరుగుతున్నారు ఇప్పుడు, ఒకటి తర్వాత ఒకటి తీసేస్తున్నారు. అది కాకుండా తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేస్తున్నారు చాలా మటు, అదొక వైపు నుంచి నడుస్తుంది. అది కాకుండా ఇంకా వాళ్ళ కొంచెం ఫార్వర్డ్ ఏరియాస్లో ఇంకా వాళ్ళ బలూచిస్ ఆ ఏరియాస్ నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఉంది పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పుడు ఏమైపోయిందంటే వెస్ట్ నుంచి వచ్చే థ్రెట్ పాకిస్తాన్కి మన వైపు నుంచి వచ్చే, అంటే మన వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి ఈస్ట్ అవుతుంది, అది మన వైపు నుంచి వచ్చే థ్రెట్ వాళ్ళకి కొంచెం తక్కువ కనిపిస్తుంది. వాళ్ళకి తెహరీకే తాలిబాన్ నుంచి కానివ్వండి, ఈ బలూచ్ నుంచి వాళ్ళకి చాలా మటుకు థ్రెట్స్ అనిపిస్తుంది. అండ్ రెగ్యులర్గా వాళ్ళ దగ్గర బార్డర్ ఏరియాస్లో క్లాష్ నడుస్తుంది. పాకిస్తాన్ చాలా మటుకు వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టాల్సింది అక్కడ, భారతదేశం తరఫు కాదు. రైట్, గిరిధర్ గారు, బిఫోర్ కంక్లూడింగ్, చివరిగా చాలా బ్రాడ్ సబ్జెక్ట్ ఇది కానీ మనకున్న సమయం తక్కువ కాబట్టి ఒక్క విషయాన్ని చెప్పి మనం ముగిద్దాం. సంవత్సర కాలంలో పాకిస్తాన్లో అమెరికా రాయబారి పీఓజేకేలో సందర్శించడం 2 సార్లు జరిగింది. అలాగే ఇలహాన్, ఆమె కూడా ఇలాన్ ఉమర్ ఆమె కూడా పీఓజేకేకి వెళ్ళి అక్కడ సందర్శించడం జరిగింది. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఎలా చూడాలి ఈ విజిట్స్ని, ఎలా చూస్తారు? ఇల్హాన్ ఉమర్ని కంప్లీట్గా ఐఎస్ఐ స్పాన్సర్ చేసింది. ఓకే, ఆవిడ మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎథిక్స్ కమిటీ ఒకటి ఉంటుంది, వీళ్ళ యాత్రలన్నీ ఎక్కడెక్కడ వెళ్తారో దానికి ఎవరు ఫండింగ్ ఇచ్చారో వాళ్ళు డిక్లేర్ చేయాలి. ఆ డిక్లరేషన్లో ఆవిడకి ఎథిక్స్ కమిటీలో తెలిసిపోయింది పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ ఫండింగ్ చేసింది అని. ఒక నెరటివ్ క్రియేట్ చేయడానికి వెళ్ళింది. అక్కడ వెళ్ళి భారత వ్యతిరేకంగా ఆవిడ మాట్లాడొచ్చింది. అక్కడ కాంగ్రెషనల్ హియరింగ్స్లో కూడా మనకు వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. సో ఇది ఆర్తి టిక్కు అని చెప్పేసి మన జర్నలిస్ట్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ వెళ్ళి ఆవిడని ఎదిరిస్తే కనుక ఈవిడని మాటని తొక్కేసే దిశగా వాళ్ళందరూ ప్రయత్నం చేసి క్లోజ్ చేశారు. ఇల్హాన్ ఉమర్ భారతదేశానికి వ్యతిరేకంగా కాశ్మీర్లో ముస్లిమ్స్ అన్ని ఉతకొతకు వస్తున్నారు, వాళ్ళకి మానవ హక్కులు లేవు, అది ఇది అంటూను ఫ్యాసిస్ట్ హిందుత్వవాదీస్ అది ఇది అని మాట్లాడేసి వెళ్ళిపోతుంది ఆమె. దాన్ని మనం రిప్లై చేయలేనటువంటి పరిస్థితి, మనల్ని ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వరు. అటువంటి వ్యక్తిని వీళ్ళు తీసుకెళ్ళారు, అదే పనిగా ఇల్హాన్ ఉమర్ని తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ చేశారు. అది తర్వాత వాళ్ళకి డేవిడ్ బ్లూమ్ అని చెప్పేసి వాళ్ళ అమెరికన్ అంబాసిడర్ టు పాకిస్తాన్. ఒక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే జో బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన పదవిలో వెళ్ళిన తర్వాత పాకిస్తాన్కి అంబాసిడర్ పంపించాడు కానీ భారతదేశానికి అంబాసిడర్ పంపించలేదు. ఆయనకు ఉన్నదే 4 సంవత్సరాల టర్మ్, 3 సంవత్సరాలు భారతదేశానికి ఎవరిని పంపించలేదు. ఆయన మొన్ననే ఒక 3-4 నెలల క్రితం ఎరిక్ గార్సెటీని పంపించారు ఇక్కడికి. ఆ డేవిడ్ బ్లూమ్ అక్కడికి వెళ్ళారు. డేవిడ్ బ్లూమ్ వెళ్ళి బ్యూటిఫుల్ పాకిస్తాన్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ట్వీట్లో బ్యూటిఫుల్ పాకిస్తాన్ అన్నాడు. అంటే పీఓజేకే అని పాకిస్తాన్ కింద వాళ్ళు అమెరికా ఆఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తుందా అనేది పెద్ద ప్రశ్న. మనం ప్రొటెస్ట్ చేశాం కూడా దాని గురించి. నార్మల్గా ఏం చేస్తారంటే కాశ్మీర్ అండర్ పాకిస్తానీ కంట్రోల్ అనేదో చెప్తారు వాళ్ళు, అలా చెప్పకుండా పాకిస్తాన్ అని అన్నాడు. అక్కడ మొహమ్మద్ అలీ జిన్నా ఒక గంట ఉన్నటువంటి ఒక అక్కడికి వెళ్ళి ఒక గంట ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాడు ఆయన. దాన్ని వీళ్ళు ఏదో మెమోరియల్గా అక్కడ చూపించుకుంటారు అనమాట. అక్కడికి వెళ్ళాడు ఆయన, ఎవరు డేవిడ్ బ్లూమ్ వెళ్ళి దాన్ని ఆయన ట్వీట్ చేయడం అనేది మనం చూసాం. G20 మనం శ్రీనగర్లో చేశాం. మనం శ్రీనగర్లో టూరిజంకి సంబంధించి G20 చేశాం. మన కిషన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు అని చేశాం. మనం G20 సమ్మిట్ అక్కడ జరిగినప్పుడు అమెరికన్ రిప్రజెంటేటివ్ వెళ్ళారు అక్కడికి. ఎరిక్ గార్సెటీని ఈ ప్రశ్నే వేస్తే మీరు ఎందుకు పీఓజేకేలో మీ వాళ్ళు వెళ్తున్నారు అంటే, మాకు 2-1 పాకిస్తాన్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ కంట్రోల్డ్ కాశ్మీర్లో మేము వెళ్ళాము, అలాగే ఇండియన్ కంట్రోల్డ్ కాశ్మీర్లో కూడా మేము వెళ్ళాము G20లో అని చెప్పి దాన్ని రెండింటినీ సమానం చేసే ప్రయత్నం అని చేస్తున్నాడు.
అఫీషియల్గా యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పిందంటే ఇదంతా భారత భూభాగం అని వాళ్ళు ఒప్పుకున్నారు. పాకిస్తాన్ ఆక్రాంత, వీళ్ళు ఇక్కడ ఆక్రమించుకున్నారు అని అదే యుఎన్ రెజల్యూషన్లో చాలా స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఏ యుఎన్ రెజల్యూషన్ ఆధారంగా మనల్ని వ్యతిరేకంగా ప్లెబిసైట్ కావాలని అడుగుతుందో దాంట్లోనే మీరు ఆక్రమించుకున్నారు, మీరు ఆక్రమించుకున్న భూభాగాన్ని మీరు వెకేట్ చేయండి, అలాగే ఈ స్టేట్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడ వచ్చారో 47 తర్వాత వాళ్ళందరూ వెనక్కి తీసుకువెళ్ళండి, మీరు భారత సైన్యానికి అప్పచెప్పండి అని అదే రెజల్యూషన్ చెప్తోంది. అయినా మరి అమెరికా ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తోందంటే వాళ్ళు మరి ఏం చేస్తున్నారో మనం చూడాలి. అమెరికా ఏంటంటే భారతదేశాన్ని కంట్రోల్ చేసే దిశగా వాళ్ళు చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ పిఓజేకే కావచ్చు, గిల్గిట్ బాల్టిస్తాన్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికానే నిర్ణయించింది. అప్పుడు నెహ్రూ గారిని మనం తప్పు పడుతున్నాం, తప్పకుండా ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన తప్పు పట్టక తప్పదు, కానీ ఆయన వెనకాల శక్తులు ఎవరంటే అమెరికా. అప్పుడు బ్రిటిష్ క్షీణించింది, అమెరికా ఎదుగుతున్నటువంటి దేశము, అమెరికా చెప్పిన విధంగా బ్రిటన్ పనిచేసింది. క్లెమెంట్ ఎట్లీ అప్పటి ప్రధానమంత్రి, అంటే భారతదేశానికి మనం వాళ్ళు పవర్ ట్రాన్స్ఫర్ చేశారు, చేసిన తర్వాత కూడా ఆయన నెహ్రూకి లెటర్ రాయడం మొదలుపెట్టాడు, మీరు సీజ్ ఫైర్ డిక్లేర్ చేయండి, యుఎన్కి వెళ్ళండి అని ఒత్తిడి తెచ్చాడు. అలాగే మౌంట్ బ్యాటన్ కూడా ఒత్తిడి తీసుకొచ్చాడు. తర్వాత సరే తెలిసిన విషయమే, లేడీ మౌంట్ బ్యాటన్ కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అది వాళ్ళు ఈయనని ఫోర్స్ చేసి అక్కడ తీసుకువెళ్ళారు. ఆర్మీ చెప్తున్నా వినకుండా వెళ్ళవలసిన దానికి కారణం ఈయన మీద వచ్చినటువంటి ఒత్తిడి. ఎందుకు అంటే కనుక ఒక సోషలిస్ట్ భావజాలం ఉన్నటువంటి నెహ్రూకి సంబంధించిన భారతదేశము సోవియట్ యూనియన్కి ఇద్దరికి సరిహద్దు ఉండకూడదు అని వాళ్ళు నిర్ణయించారు. సోవియట్ యూనియన్కి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సముద్రం లేదు. వాళ్ళకి సముద్రం ఎక్కడుందంటే ఎక్కడో చైనా, మన జపాన్ దగ్గర సముద్రం ఉంది, కానీ మిగతా దగ్గర వాళ్ళకి సముద్రం లేదు. భారతదేశంతో కలిస్తే కనుక భారతదేశం నుంచి వాళ్ళకి అరేబియా సీ, బే ఆఫ్ బెంగాల్ సముద్రం వాళ్ళకి దక్కుతుంది, అది దక్కకూడదు అని వాళ్ళు నిర్ణయించారు. గిల్గిట్ బాల్టిస్తాన్ యాక్చువల్గా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కూడా వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి గిల్గిట్ స్కౌట్స్కి సంబంధించిన బ్రిటిష్ ఆఫీసర్ కెప్టెన్ బ్రౌన్ అన్నటువంటి వ్యక్తి తనే పాకిస్తానీ జెండా ఎగరేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరు నుంచి పాకిస్తానీ మునీ అంటే ఒక క్లర్క్, వాళ్ళ తహసీల్దార్లో ఉన్న క్లర్క్ను పిలిపించి దాన్ని హ్యాండ్ ఓవర్ చేశాడు. బ్రిటన్ అదే పనిగా హ్యాండ్ ఓవర్ చేసింది. అతనికి నిషానే పాకిస్తాన్ అని ఒక బిరుదు పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చింది, అంటే మన భారతరత్న లాంటిది. ఇంగ్లండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అని వాళ్ళ హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా వాళ్ళు ఇచ్చారు. అంటే బ్రిటన్ యుఎస్ఏ కలిసి చేసినటువంటి కుట్ర, ఇప్పుడు కూడా దాన్ని అదే అలాగే ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. మన పక్షాన నిలిచిన వాడు ఎవరని, ఇది పిఓ మొత్తం కాశ్మీర్ పిఓజేకతో సహా భారత భూభాగమే అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి సద్దాం హుసేన్. ఈవెన్ మనకు మిత్రుడైనటువంటి సోవియట్ యూనియన్ కావచ్చు, రష్యా కావచ్చు, డిస్ప్యూటెడ్ అంటున్నారు, కానీ వాళ్ళు మనం సమర్థిస్తున్నారు, కానీ దాన్ని మన భూభాగం అని ఓపెన్గా ఒప్పుకున్నది సద్దాం హుసేనే. నిజంగా సద్దాం హుసేన్ కష్టంలో ఉండడం మనం ఆదుకోలేనటువంటి పరిస్థితి మనం ఉన్నది. కానీ ఈరోజు అమెరికా బ్రిటన్ అదే పంథాలో ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్కే సమర్థనిస్తారు, భారతదేశానికి వ్యతిరేకంగానే ఉంటారు. భారతదేశం వాళ్ళకి అవసరం ఉంది, కానీ భారతదేశం అది కనుక మళ్ళీ పిఓజేకే వెనక్కి తీసుకొని సోవియట్ యూనియన్ తోటి కజక్స్థాన్ వాళ్ళకు మనకు దారి వచ్చిందంటే కనుక అది వాళ్ళ ఇంట్రెస్ట్కి దెబ్బ తగులుతుందని వాళ్ళు బహుశా వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఇప్పుడు కూడా వాళ్ళు అదే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వాలు, రాబోయే ప్రభుత్వాలు దీన్ని మళ్ళీ భారతదేశంలో విలీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఏషియన్ దేశాలతోటి మనం ఒక దారి ఏర్పరచుకొని మనకు కావాల్సిన గ్యాస్ ఆయిల్ అంతా కూడా చాలా తక్కువ ధరలో అక్కడి నుంచి తెచ్చుకునేటువంటి వెసులుబాటు కలిగించాలని ప్రభుత్వాలను మనం కోరుకుందాం. అంటే అంతర్జాతీయంగా ఇప్పుడు వికే సింగ్ గారు చివరిగా మరొక విషయాన్ని, అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా యూరోపియన్ యూనియన్ కావచ్చు, అమెరికాని తన యొక్క వైఖరి మార్చుకోవడం ద్వారా అగ్రదేశాల మీద అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చి ఒక చుక్క రక్తం గారకుండా వికే సింగ్ గారు చెప్పినట్టుగా ఒక బుల్లెట్ పేల్చకుండా స్వాధీనం చేసుకోవడం అనేది సాధ్యమవుతుందో ప్రాక్టికల్గా చేయొచ్చండి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశం నన్ను ముట్టక నామాలకాకి అని దూరంగా ఉంటున్నాం మనం, ఏ యుద్ధంలో జోక్యం చేసుకోవట్లేదు. రేపటి రోజు బహుశా టైవాన్ తోటి చైనాకి యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఆ యుద్ధంలో దిగాల్సిన వచ్చినటువంటి పరిస్థితి రావచ్చు. భారతదేశం తటస్థంగా ఉందనుకోండి, ఎలాగో తటస్థంగా ఉంటుంది. తటస్థంగా ఉండకుండా వాళ్ళకి పరోక్షంగానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేస్తే మనం బార్గెన్ చేయొచ్చు, మేము మీకు సహాయం చేస్తాము, మాకు మా భూభాగాన్ని వెనక్కి ఇప్పించండి అని అడగచ్చు మనం. అప్పుడేమవుతుంది, నేను చెప్పాను కదా ఈ మలక్కా స్ట్రైట్స్ మన నికోబార్ ఐలాండ్స్లో అమెరికాతోటి మనం జాయింట్గా పెట్రోలింగ్ చేసి చైనా యొక్క ఇంట్రెస్ట్ మనం దెబ్బతీయచ్చు. దెబ్బతీసామంటే చైనా ఎక్కువ కాలం తట్టుకోలేదు, అది సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకి వస్తుంది. అది అటువంటప్పుడు మనం వీళ్ళకి సహాయం చేశాం కాబట్టి దాని ప్రతిఫలంగా మనకు మన భూభాగమైనటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్
పీఓజేకేని మనకు వెనక్కి ఇవ్వండి అని వాళ్ళని అడగచ్చు. అప్పుడు పాకిస్తాన్కి గతి లేని పరిస్థితి, పాకిస్తాన్ అమెరికా లేని పాకిస్తాన్ బతకలేదు అది. కాబట్టి మళ్ళీ మనకు వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంది, యుద్ధం చేయకుండానే మన చేతిలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి అవకాశాలు ఏమొస్తాయో మనం చెప్పలేము. యుద్ధం చే ఎందుకంటే రెండు న్యూక్లియర్ పవర్స్ యుద్ధం చేసిన దాఖలాలు లేవు ఇంతవరకు ప్రపంచంలో. యుద్ధం అంటూ రెండు న్యూక్లియర్ పవర్స్ మధ్యలో జరిగితే మరి అది న్యూక్లియర్ వార్గా పరిగణిస్తే కనుక ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఈ సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ క్షీణించి ఈ శక్తులు మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వెస్ట్రన్ ప్రభుత్వాలన్నీ కూడా క్రమేపీ మనను కాదన లేకుండా మనం అడిగింది వాళ్ళు ఇచ్చే దిశగా మన శక్తి మనం పెంచుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. రైట్ సురేష్ గారు, చివరిగా ఈయూ యూరోపియన్ యూనియన్ రూల్ అఫ్కోర్స్ ఇప్పుడు యూకే బయటకు వచ్చేసినట్టుంది, ఎటుంటుంది పర్టికులర్గా ఈ అంశంలో ఈ విషయంలో భారత్ యూరోపియన్ యూనియన్కి ఏంటంటే వాళ్ళు వాళ్ళ యూరోపియన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ లాగా పర్ఫామ్ చేస్తుంది. వాళ్ళు యూరోపియన్ పార్లమెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఏం కావాలంటే చెప్పుకుంటారు, ఎవరు వాళ్ళు సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు మనం చూస్తున్న హాలండ్ కూడా డచ్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ యూ అంటున్నారు. సో వీళ్ళు అది యూకే బయటకు వచ్చిన తర్వాత ఎకనామికలీ వాళ్ళకి చాలా మటుకు ప్రాబ్లమ్ వచ్చింది, కానీ మన యూరోప్ని ఇంత సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఎందుకంటే దే హ్యావ్ అబ్సల్యూట్లీ నో వాయిస్. ఓకే, పాలస్టీన్ చూస్తున్నారు, రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు, మెకరాన్ ఏదో చెప్తున్నారు, ఎవడు పట్టించుకోవట్లేదు. సో మనం వాళ్ళని సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఐ థింక్ వీ షుడ్ ఫాలో అవర్ ఓన్ థింగ్స్. ఇజ్రాయిలీ పాలసీ మనకి ఏం బాగుంటుందో మన దేశానికి మనం చేయాల్సింది. రష్యా దగ్గర నుంచి $70 లేకుండా $40 ఒక బ్యారెల్ కొనాలంటే వీ విల్ బైట్, నో ప్రాబ్లం. కానీ మనం ఎప్పుడు యుఎస్ని వినాలన్నా, రష్యాని వినాలన్నా, లేకుంటే చైనా చెప్పింది వినాలన్నా, లేకుంటే యూరోప్ చెప్పింది, మనం అసలు పట్టించుకోక్కర్లేదు. వాళ్ళు వాళ్ళు చెప్పాల్సింది చెప్పుకుంటుంటారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, మనం యుఎస్లో కూడా ఒక ఇండియన్ దాని మీద ఇండియా వాళ్ళు హత్య చేయ ట్రై చేస్తున్నారని చెప్పి పన్ను మీద ఒక ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసి ఒక ఇండిక్ట్మెంట్ కూడా పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు దాని తర్వాత? ఇండియా దగ్గర అడిగాడు, వాడు మీ దగ్గర ఉన్నాడంటే మా దగ్గర లేడన్నారు. మనం ఉల్టా వేస్తే పన్ను మీద ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ ఉంది, మీరు ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళు అడగొచ్చు కదా, అడుగుతున్నాం కూడా. ఇవాళ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ బ్రీఫింగ్ అని వస్తూ అది వింటూనే వస్తున్నాను, క్లియర్గా అడుగుతున్నాము. మా మీ దేశం మీద మేము దాడి చేస్తామంటే మీరు ఊరుకుంటారా? ఇక్కడ కూర్చొని ఒక టెర్రరిస్ట్ ఇక్కడ కూర్చొని అమెరికా వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ మీద దాడి చేస్తామంటే మీరు అగ్రీ చేస్తారా? కాదు కదా. సో యూ హ్యావ్ టు బీ బోత్ వేస్. సో యూరోపియన్ యూనియన్ ఇంత పెద్ద మాట్లాడుతున్నప్పుడు కూడా మనం చూస్తున్నాం వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం, వాళ్ళ మైగ్రెంట్ ప్రాబ్లం మనం చూస్తున్నాం. యూకే ఏమో రువాండాతో అగ్రిమెంట్ చేయబోతున్నారు, సైన్ చేస్తున్నారు, అక్కడున్న వాళ్ళ ఇష్యూస్ చూస్తున్నాం. మైగ్రెన్స్ వచ్చిన తర్వాత అక్కడున్న ప్రాబ్లమ్స్, అక్కడున్న క్రైమ్ రేట్ ఎట్లా ఎక్కువైతుంది, అక్కడున్న మిలిటెన్సీ ఎంత ఎక్కువైతుంది అని తెలుస్తున్నాం. యూరోప్ ఇస్ అ గాన్ కేస్. ఎందుకంటే ఎకానమీ వైజ్ కూడా వాళ్ళు పోయింది వాళ్ళు మొత్తం. యూకే ఎటు ఉంటుంది? యూకే కూడా అంతే కదా. యూకే మెడికల్ సిస్టమ్ స్పెషలీ హెల్త్ సిస్టమ్, నిన్న కూడా ఒక నేను ఇద్దరు ముగ్గురు మా ఫ్రెండ్స్ డాక్టర్స్ గారు మాట్లాడాము, అక్కడ క్లోజ్ టు కొలాప్స్. ఎన్హెచ్ఎస్ అంట వాళ్ళది, నేషనల్ హెల్త్ సిస్టమ్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే మైగ్రెంట్స్ వచ్చి మొత్తం స్వామ్ చేసుకుని అక్కడ మీరు పని చేయకపోతే మీకు డబ్బులు ఇస్తారు కదా. సో ఇంట్లో కూర్చొని 8 మంది తింటున్నారు సుకున్ సుకున్గా. సో ఎవరు పని చేయట్లేదు, పని చేయకపోతే మీకు మీ ఎకానమీ ఎట్లా పెరుగుతుంది? తినడానికి మనుషులు ఉంటే దానికోసం రిషిస్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ నౌ ఉన్న క్యాష్ 22 సిచ్యువేషన్ అంటాం మనం. ఏం చేయాలని మనకు కూడా అర్థం కావట్లేదు. ఈ మైగ్రెంట్స్ అందరిని తీసుకున్నారు, ఇప్పుడు ఎవరిని తిండి పెడతారు, ఎవరిని కూడా డబ్బులు ఇస్తారు, డబ్బులు లేదంటున్నారు. ఇప్పుడు అక్కడున్న లోకల్ రెసిడెంట్స్ ఏమో కంప్లైంట్ చేస్తున్నారు మేమెందుకు వీళ్ళకి రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి. సో డెఫినెట్లీ యూరోప్ చేస్తున్న దానికి మనం ఇంత సీరియస్ తీసుకోకర్లేదు. మనకు ఏం కావాలంటే మన దేశానికి జయశంకర్ గారు చెప్పినట్టు వీ విల్ డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ కంట్రీ. సింపుల్. గ్రేట్. సురేష్ గారు, గిరిధర్ గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏదో ఒక రోజున అది ముమ్మాటికి భారతదే మనం అది సొంతం చేసుకోవాలి, తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుకుందాం ఒక భారతీయుడిగా. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.